పదేళ్లనాటి అపవాదు తొలగింది. మావోయిస్ట్ అంటూ మోపిన నిందలో నిజం బయటకొచ్చింది. 90% శారీరక వైకల్యంతో ఉన్న వ్యక్తి దేశంలో చీలక తెస్తున్నాడంటూ పెట్టిన కేసు వేగింది. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని కోర్టు తేల్చింది. దేశానికి పట్టుకొమ్మలను తయారు చేయాల్సిన ఆచార్యుడికి జీవిత ఖైదు తప్పింది. అయితే ఇన్నేళ్లలో ఎన్నో ట్విస్టులు, మరెన్నో నిరసనలు, మొత్తానికి విడుదల సాధ్యమైంది. ఇంతకీ ఏం జరిగింది? లెట్స్ ఫోకస్. అది 10 ఏళ్ల క్రితం మాట. అంతకు ముందు నుండే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్లాల్ ఆనంద్ కాలేజ్లో ఇంగ్లీష్ బోధిస్తున్నారు అధ్యాపకుడు ప్రొఫెసర్ సాయిబాబా. 90% శారీరక వైకల్యాన్ని, నిరంతరం వీల్చైర్లో మోస్తున్న వ్యక్తి సాహిత్యాన్ని, సిద్ధాంతాలను, రాజకీయాన్ని ఔపోసన పట్టి వడపోసే జ్ఞానం ఆయనది. మెచ్యూర్డ్ విద్యార్థులకు విశ్వ విజ్ఞానం పంచే వృత్తి ఆయనది. అయితే యువతకు మార్గనిర్దేశం చేయాల్సిన ఓ ప్రొఫెసర్ రాడికల్ లెఫ్టిజాన్ని ప్రచారం చేస్తున్నాడంటూ దేశద్రోహిగా ముద్రపడింది. దేశంలో ఉన్న కరుడుగట్టిన లెఫ్టిస్టుల జాబితాలు ఆయన పేరు ముందు వరుసలోకొచ్చింది. కాశ్మీర్ వేర్పాటు వాదానికి మద్దతిస్తోన్న సంఘాలతో సాన్నిహిత్యమే దీనికి కారణమైంది. మొత్తానికి తీవ్రవాదిగా ముద్ర వేయించుకున్న ఆచార్య సాయిబాబా అరెస్ట్ ఖాయమైంది. జిఎన్ సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. నడవటానికి వీలులేని 2 కాళ్ళు. చిన్ననాటి నుంచే సాయిబాబా వీల్చైర్కే పరిమితమయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ సామాన్యుడు, అంతకు మించి ఓ వికలాంగుడు రాజధాని ఢిల్లీలో ఉన్నత చదువు చదివి అక్కడే అధ్యాపకుడిగా ఎదిగారు. అయితే సాయిబాబా తన విద్యార్థి దశ నుంచి తనకు కుమార్తె పుట్టే వరకు ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేసినట్లు మీడియా వేదికలు పేర్కొన్నాయి. సాయిబాబా తన విద్యార్థి కాలంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యులో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మొదట పనిచేసిన ఇండియన్ పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం తరువాతి కాలంలో రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆర్డీఎఫ్గా పరిణామం చెందింది. అయితే ఆర్డీఎఫ్, ఆర్ఎస్యు సంఘాలు రెండు నిషేధిత ఉగ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టు ఫ్రంట్లుగా పేరు పొందాయి. ఈ నేపథ్యమే ప్రొఫెసర్ సాయిబాబాపై అనుమానాలకు తావిచ్చింది. అలాగే ఆయన రాసే సాహిత్యం తీవ్రవాదానికి దారితీస్తుందనే అపవాదుకు పాదులు వేసింది. అలా సాయిబాబా చట్టంలో కార్నర్ అయ్యారు. ప్రొఫెసర్ సాయిబాబాపై ఆరోపించిన తీవ్రవాద నేరాలను దర్యాప్తు చేస్తున్న క్రమంలో 2013 సెప్టెంబర్ 9న సాయిబాబా నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. సెర్చ్ పార్టీ అయిన సిడి, డివిడి, పెన్ డ్రైవ్, పేపర్లు మొదలైన వాటిని స్వాధీనం చేసుకుంది. దాదాపు 8 నెలల తరువాత 2014 మే 9న సాయిబాబాను అరెస్టు చేశారు. అతడిని అరెస్టు చేయటంలో పోలీసులు ఎలాంటి అత్యవసర పరిస్థితిని ప్రదర్శించలేదు. ఈలోగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాయిబాబాతో సహా నిందితులందరిపై శిక్షను సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించింది. అయితే 2014 ఫిబ్రవరి 15న ప్రాసిక్యూషన్ కోసం అనుమతిని మంజూరు చేసింది. అది కేవలం 5 నిందితులపై మాత్రమే. ఈ లిస్టులో సాయిబాబా లేరు. అప్పుడే ఇది సంచలనమైంది. ఎందుకంటే అప్పటికీ సాయిబాబాపై కరుడుగట్టిన కేసు ఏదీ లేదు. ఉన్న సాక్ష్యం కూడా చాలా పేలవంగా కనిపిస్తోంది. అయితే ప్రాసిక్యూషన్కు అనుమతి వచ్చిన మరుసటి రోజు ఫిబ్రవరి 16న 6 వ్యక్తులకు సంబంధించిన దర్యాప్తుపై తుది నివేదికను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు తుది నివేదికలు నిందితులపై ఆరోపణలు ఖరారయ్యాయి. ప్రాసిక్యూషన్లో మరో 5 పాటు ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నందుకు సాయిబాబాను కూడా దోషిగా తేల్చారు. సాయిబాబాతో పాటు మరో 4 యావజ్జీవ కారాగార శిక్ష విధించగా 6 దోషికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.
మొత్తం ఆరుగురు సిపిఐ మావోయిస్ట్ దాని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆర్డీఎఫ్ సభ్యులని కోర్టు నమ్మింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిపై నేరపూరిత కుట్ర, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, కుట్ర, ఉగ్రవాద ముఠ సంస్థలో సభ్యుడిగా ఉన్నందుకు శిక్ష ఖరారు చేశారు. ఉగ్రవాద సంస్థలో సభ్యత్వం, ఉగ్రవాద సంస్థకు మద్దతు వంటి నేరపూరిత కుట్ర యూపీఏఏ సెక్షన్ల కింద ఐపీసీ సెక్షన్ కింద దోషులుగా తేల్చారు. నిషేధిత సంస్థలో భాగంగా చట్టవిరుద్ధమైన హింసాత్మక కార్యకలాపాలకు నిందితులందరూ కలిసి కుట్రపన్నారని ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని గచ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జ్ సూర్యకాంత్ షిండే తన తీర్పులో తెలిపారు. అయితే సాయిబాబా గురించి తరచుగా హైలైట్ అవుతున్న అంశం 90% ఉన్న ఆయన శారీరక వైకల్యం. అతడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తున్నప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సాయిబాబా శారీరకంగా వికలాంగుడైనప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నారని, సిపిఐ మావోయిస్ట్ ఆర్డీఎఫ్ లో థింక్ ట్యాంక్ హైప్రొఫైల్ లీడర్ గా పనిచేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే తరువాతి పరిణామాల్లో మహారాష్ట్రలోని గడ్చిరౌలి కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ 2022 అక్టోబర్ 14 బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తీర్పు చెప్పింది. అక్కడితో ఈ కేసు తేలలేదు. తరువాతి రోజు అంటే అక్టోబర్ 15 బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తున్నామని, వారి విడుదలపై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రకటించింది. సాధారణంగా సుప్రీంకోర్టుకు శనివారం సెలవుంటుంది. అయితే జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన సుప్రీం స్పెషల్ బెంచ్ ఈ కేసుకున్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేపట్టింది. అంతేకాదు తనను జైల్లో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని సాయిబాబా చేసిన అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. యాభై 55 ఏళ్ల వయసులో 90% శారీరక వైకల్యంతో ఉన్న సాయిబాబా మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదని సాయిబాబా తరపు న్యాయవాది బసంత్ కోర్టుకు విన్నవించారు. సాయిబాబాకు ఆలోచించే మెదడు ఉందని సొలిసిటర్ జనరల్ చెప్తున్నారు. కానీ ఆయన నేరానికి పాల్పడినట్లు చూపే ఆధారాలు ఏమీ లేవని బసంత్ గట్టిగా వాదించారు. దీనిమీద స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షా తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమైందని, ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పని లేదని అన్నారు. ఈ మాటను తాను ఈ నిర్దిష్టమైన కేసు దృష్టిలో పెట్టుకుని అనటం లేదని కూడా షా వెల్లడించారు. అప్పట్లో కోర్టు చెప్పిన ఈ తీర్పు తీవ్ర సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా లెఫ్ట్ సంఘాలన్నీ సాయిబాబాకు మద్దతుగా నిరసనలకు దిగారు.